చుట్టూ అటవీ ప్రాంతం, పచ్చని చెట్లు, పక్కనే వాగు. ఇది మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకరపల్లి గ్రామం పరిస్థితి. మొన్నటి వరకు ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉన్న గ్రామస్తులు కొన్ని రోజులుగా నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మండలానికి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరపల్లిలో ప్రస్తుతం 120 కుటుంబాలు ఉండగా 350 మంది నివాసం ఉంటున్నారు. సుమారు 200 నుంచి 300 ఎకరాల్లో వ్యాపారం, మామిడి తోటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట గ్రామం మధ్యలో సింగరణి అధికారులు బోరు వేశారని అప్పటి నుంచి వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. బోరు బావితో విపరీతంగా నీళ్లను తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలి శంకరపల్లి జీవనవాది, నేను మాట్లాడి సర్పంచ్నండి. ఇక్కడ మాకు ఇంతకుముందు నీటి సమస్య ఇట్లాంటిది లేకుండే మాకు బాగానే ఉండేది. ఇంతకుముందు ఈ 2 ఇయర్స్ క్రితం ఒక సింగరేణి బోర్ వేసారు. ఆ బోర్ వేసేటప్పుడు ఊరి జనాలు కూడా ఏమని చెప్పినట్టు ఇక్కడ బోర్ ఇక్కడ వేసి ఆ వాటర్ నుంచి తీసి మీకు రైతులకు ఇస్తామని చెప్పాను అన్నారు. జీపీ తరపు నుంచి వెళ్ళి సర్పంచ్ దగ్గర నుంచి వెళ్ళి ఏమి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు, లేకుండా అక్కడ బోర్ వేసిండ్రు. ఆ బోర్ వేసినప్పటి నుంచి వెళ్ళి కూడా ఇక్కడ వాటర్ లేకుండా మస్తు ఇబ్బందులు అవుతున్నాయి అందరికీ. ఈ పంట పొలాలు అనేటివి తాగడానికి వాటర్ లేక మస్తు కష్టాలు ఉన్నాయి. ఇక్కడ కంపెనీ వాళ్ళు వచ్చి బోర్ వేసిండ్రు, నడి ఊళ్ళో బోర్ వేసిండ్రు. ఆ నీళ్ళన్నీ ఇక్కడ బాయిలలో ఒక సుక్క లేకుండా నీళ్ళన్నీ మొత్తం అటే పోతున్నాయి. మళ్ళీ పోతే తాగేటందుకు నీళ్లు లేవు. ఇక్కడ మాకు ఊరు మీద బోర్ ఎత్తే ఆ బోర్లో సుక్క నీళ్లు లేవు. మాకు బాయిలు ఎండిపోతున్నాయి. మునుపు అరిపొలాలు ఎట్టుండే కాలారి నీళ్లు ఉంటే అరిపొలాలు ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు ఒక రకంగా ఉన్నది. మా పంటలు పోయేటట్ట అయింది ఆ కంపెనీ బోర్స్ అయ్యేవాటి. వ్యవసాయ విద్యుత్ బోర్లు ఇది వరకు గంట పాటు నడిస్తే ఎకరం పొలానికి నీరు అందే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఒకరోజు మొత్తం నడిచినా ఎకరం పొలానికి తడి అందడం లేదు. గ్రామానికి తాగునీటి సరఫరా చేసే విద్యుత్ బోర్ నుంచి కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి వాళ్ళు లోతుగా బోర్ వేయడంతో భూగర్భ జలాలు పాతాళంలోకి పోయాయంటున్నారు. దీనితో తమ పంటలు ఎండిపోవడమే కాకుండా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు గ్రామస్తులు. బోర్లల్లో నీళ్లు మొత్తం లేవు. సింగరేణి బోర్ వేసింది మధ్యలో, అటు ఇటు ఉన్నాడమ్మా, నడి ఊళ్ళో బోర్ వేసింది. ఆ బోర్లలో నీళ్లు మొత్తం పోయినాయి, ఆ బాయిలలో నీళ్లు పోయినాయి. 2-3 ఏంటన్నా మంచిగా ఉన్న నీళ్ళు మొత్తం అదే గుంతాంది, అంపల లోపలికి గుంతాంది నీళ్ళు. ఒక బొట్టు ఉంటలేవు బోర్లలో, బాయిలలో కూడా నీళ్ళు లేవు. మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఆ గుడ్ల గడ్లకు తాగడానికి నీళ్ళు లేవు. ఆ ఊళ్ళో బోర్ కూడా మా అన్ని గుంజినాయి, అంటే మాకు నీళ్ళే లేవు తాగడానికి. నీళ్ళు మాకు నీళ్ళు కావాలి, ఈ సింగరేణి ఏంటో మాకు న్యాయం కావాలి. సింగరేణి మాకు నీళ్ళు తెప్పించే ఉపాయం కావాలి. మరి అది బంధం అవుతుందా మాకు, మరిపోయిన దూరంగా చెప్తుందా మాకు నీళ్ళు అయితే కావాలి. మాకు నీళ్ళు మొత్తం లేకపోతే మేము ఎట్లా పోతాం మీ ఊరు? మరి ఊళ్ళకే మీకు పీకపోతే ఎంత ఉంటుంది? మా సింగరేణి వాళ్ళ మేము ఊరు పిక్కొని ఎడిపోతాం. మా బాయిలో ఎప్పుడు ఇప్పుడు ఈ టైంలో మాకు నిలువుడే నీళ్ళు ఉండేది. అయితే ఈ సంవత్సరం నీళ్ళు ఒక బొట్టు కూడా లేవు. ఆ బోర్ పడక సింగరేణి బోర్ పడక నుంచి అసలు మా బోర్లో నీళ్ళు ఉండలేదు. మా తాగడానికి కూడా నీళ్ళు పెట్టా కానీ మొత్తం ఏమైతే బొగ్గు వస్తుంది. మేము ఎవరిని అనుడు చెప్పుంది సార్, మరి మాకు నీళ్ళు కావాలి తాగడానికి.